वेलकम टू डीएनए विद जकीर। यस, राष्ट्र में जरूरत प्रधान मुख्यांशाल कोसम मन तो विश्लेषण की सीनियर जर्नलिस्ट जकीर गार मन तो उ नमस्ते अंडी। सो चपंडी पीसीसी अध्यक्ष रेवंत रेड्डी पीके सूचन तो केसीआर आसुपत्रि ड्रामा आरोप दी मेरेमंटार కల్పిత కథ అని అనుకోవాలి ఇట్లా ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అట్లాగే రాజకీయ వ్యూహకర్త వాటర్ ఏదైనా కావచ్చు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్కు ఎప్పుడు జ్వరం రావాలో చెప్తాడా లేకుంటే జ్వరం వచ్చినాడు యాక్టింగ్ చేయమని చెప్తాడా లేకుంటే గుండెపోటు వచ్చిందని చెప్పమంటాడా లేకుంటే కాల్ చేయి చేతులు రెండు లాగుతున్నాయి అలాంటి డ్రామా ఆడమని చెప్తాడా లేదా నువ్వు ఆసుపత్రికి వెళ్ళు అక్కడ కొన్ని ట్రీట్మెంట్ టెస్టులు చేస్తారు వీటన్నిటిని కూడా విజువల్స్ బయటకు వచ్చేలా చూడు అని చెప్పి ఉంటాడా ప్రశాంత్ కిషోర్కి కేసీఆర్ ఇచ్చిన టాస్క్ వేరు ప్రశాంత్ కిషోర్తో కేసీఆర్ అంటే టిఆర్ఎస్ పార్టీ పొందదలుచుకున్న ప్రయోజనాలు వేరు ఓకే అది ఎలక్షన్స్కు ముందు లేదా ఇప్పటి నుంచే ఆ ప్రారంభమే ఉండొచ్చు టాస్క్ ఆ టాస్క్ ఏంటి ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎటువంటి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉంటే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అనుకూలంగా ఉంటే ఏ అంశాల మీద అనుకూలంగా ఉన్నారు అట్లాగే కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందా పెరిగిందా ఇంకా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఒకవేళ ఉంటే అది ఏ స్థాయిలో ఉంది దాన్ని తగ్గించడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు కొన్ని క్వశ్చనర్స్తో వాళ్ళకు ఉంటుంది కదా బృందాలు ఉంటాయి కదా వాళ్ళ బృందం ఉంటుంది కదా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు కేసీఆర్ చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తుంటారు వాళ్ళు 15 డేస్కి ఒకసారి ఇస్తారా వీక్లీ వన్స్ ఇస్తారా మనకు తెలియదు వాళ్ళ మధ్యలో ఉన్న అరేంజ్మెంట్ ఏంటో మనకు తెలియదు బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ పట్టుకున్నప్పుడు ఆ రోజు అంటే కేసీఆర్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఆయనకు కాస్త నొప్పి అనిపించిందో లేకుంటే లాగినట్టుగా అనిపించిందో చెయ్యి అది గుండెకు సంబంధించిన సమస్య అని అనుకోవడము వెంటనే డాక్టర్ కాల్ చేస్తే వాళ్ళు రమ్మని చెప్పడం యశోదాకు వెళ్ళడం ఇవన్నీ మనకు తెలుసు టెస్టులు జరిగాయి ఏ టెస్టులలో కూడా ఆయన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమి లేవని తేల్చారు ఆ తర్వాత ఆయన డిశ్చార్జ్ చేశారు ఇదంతా ఒక 2-3 గంటలు అనుకున్నాం ఓకే అయిపోయిన తర్వాత ఆ రోజే ఆయనకు గట్టి ప్రత్యర్థులు అనుకుంటున్న వాళ్ళు శత్రువులు అనుకుంటున్న వాళ్ళు ఈవెన్ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు ఆయన త్వరగా కోలుకోవాలి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ చాలామంది ట్వీట్ చేశారు రాజకీయాల్లో అదొక మంచి గుడ్ గెస్చర్ అనమాట అంటే సంప్రదాయం అటువంటిది రేవంత్ రెడ్డి సరే ట్వీట్ చేయకపోతే చేయకపోయాయండి మంచిదే అది ఆయన ఇష్టం అది ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు ఏమంటాడు పీకే సలహా ఇచ్చాడు కాబట్టి ఇది ఒక ఆయనకు సానుభూతి కావాలి సానుభూతి కోసం నాటకాలు చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి సానుభూతి కేసీఆర్కు ఇప్పుడు ఏం అవసరం వచ్చింది ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఎంతకాలంలో ఎలక్షన్ రావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఒక స్థాయి నాయకుల విషయంలో వాళ్లకు ఎన్ని మైనస్లు ఉన్నా కూడా ఆరోగ్య మనిషి కేసీఆర్ అనే వ్యక్తి ఆయన మనిషి అండి ఆయన చెట్టు రాయి కాదు చెట్టుకు రాయికు ఏం సమస్యలు రాకపోవచ్చు మనిషికి వస్తాయి కదా రాకుండా ఎట్లా ఉంటాయి ఆరోగ్య సమస్యలు గ్యారంటీగా వస్తాయి అందులో వయసును బట్టి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు వచ్చాయి వెంటనే ఆసుపత్రికి వెళ్ళారు టెస్టులు జరిపారు ఏమి లేదని తేల్చారు ఆయన ఇంటికి వెళ్ళాడు ఇక అయిపోయింది కదా ఇప్పుడు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన పట్టుకొని అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కేసీఆర్ టార్గెట్ అండి బండి సంజయ్కైనా ఈటల రాజేంద్రకైనా రేవంత్ రెడ్డికి ఎవరికైనా కూడా ఏంటంటే కేసీఆర్ టార్గెట్ కేసీఆర్ను పట్టుకొని ఏదో ఒకటి తిట్టాలి పీకే సలహా ఇచ్చాడు కనుక ఆయన ఆసుపత్రికి వెళ్ళాడు ఆయన సానుభూతి పొందడానికి డ్రామా చేస్తున్నాడు అంటున్నాడు సానుభూతి ఆయనకు ఇప్పుడు ఏమవసరం వచ్చింది అయితే ఇందులో ఆయన చెప్పిన దాంట్లో మాత్రం ఒక్క వ్యాలిడ్ పాయింట్ అయితే నాకు కూడా అనిపించింది నేను ఆల్రెడీ మాట్లాడినా కూడా ఇంతకుముందు ఈ పాయింట్ ఏంటంటే ఆయన ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత నిజానికి కంప్లీట్గా ఇన్ కెమెరా ఉండాలి ఎవ్రీథింగ్ ఓకే ఇన్ కెమెరా ఇన్ ద సెన్స్ బయటకు రాకూడదు కదా ఆయనను స్ట్రెచర్లో తీసుకెళ్లే దృశ్యాలు కొన్ని ఛానల్స్ అయితే పదే పదే చూపెట్టడం చాలా అది మంచి సంప్రదాయం కాదు మరి సరే వాటెవర్ ఎందుకు చూపెట్టారు ఎవరు తీశారు ఏంటనేది కూడా నాకు తెలియదు అది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే తీశారా లేకుంటే గవర్నమెంట్లో పనిచేస్తున్న పిఆర్ఓలు ఎవరైనా అత్యుత్సవంతో తీశారా తీసి మీడియాకు పంపించమని ఎవరైనా సలహా ఇచ్చారా ఇస్తేనే వాళ్ళు పంపించారా మనకు తెలియదు ఎవరో ఒకటి తీస్తారే కదా ఐదర్ మొబైల్
ఆ కెమెరా వాట్ ఎవర్ ఏదో ఒక దాని నుంచి తీస్తారు కదా విజువల్స్ కానీ ఫోటోస్ కానీ వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత అక్కడికి క్లోజ్ అయిపోవాలి కదా, ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయ్యేంత వరకు తీసుకోవచ్చు షార్ట్స్ ఓ 30 సెకండ్స్ 1 మినిట్. ఆ తర్వాత కూడా కంటిన్యూ కానీ ఇప్పుడు ఇంకా అసలు వాళ్ళు యాంజియోగ్రామ్ చేసేది కూడా తీయలేదు కదా, ఏం యాంజియోగ్రామ్ చేసేది, సిటీ స్కాన్ చేసేది, ఇంకా ఎంఆర్ఐ ఏమైనా చేసి ఉంటే అది చేసేది, ఇవన్నీ ఏంటండి? మరి అన్యాయంగా ఉంది అసలు ఆ విజువల్సే చాలా అన్యాయంగా ఉన్నాయి. ఆ విజువల్స్ని ఎట్లా వాళ్ళు పంపించారు, ఎందుకు పంపించారో తెలియదు. అందుకనే అని అంటున్నాడు రిజల్ట్స్ రావడం అనేది నిజంగా నేను అనుకుంటుంది. అయితే అది అది ఎక్కడో జరిగినా ఒక తప్పు అనుకుంటున్నాను నేను బయటికి రావడం అనేది. కానీ బట్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆ విజువల్స్ అనేవి రాకూడదు, వచ్చాయి. వచ్చాయి అంటే ఉద్దేశపూర్వకంగా సానుభూతి కోసమే, సింపతి గెయిన్ కోసమే ఆయన ఈ డ్రామా చేసినట్టుగా అనుకోవాలి కదా అంటాడు ఆయన రేవంత్ రెడ్డి. అండ్ ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి, కొల్లాపూర్ భారీ సక్సెస్, ఆ సభ మొత్తం కూడా సక్సెస్ అయింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే కొల్లాపూర్లో జరిగిన సభ కొద్దిగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గానే భావించాలండి. అంటే మీకు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని నేషనల్ వైడ్గా జరుగుతున్న ఒక చర్చ జరుగుతున్న సమయంలో ఏది 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోగా వాళ్ళు అధికారంలో ఉన్న పంజాబ్ను కూడా పోగొట్టుకోవడం కోల్పోవడం అనేది ఆ పార్టీని బాగా కుంగదీసిన సన్నివేశం. అటువంటి పరిస్థితుల్లో సరిగ్గా ఈ టైంలోనే అంటే ఇప్పుడు జరిగి పోలింగ్ జరిగి సారీ కౌంటింగ్ జరిగి ఎప్పుడు 13వ తారీఖు కదా, సారీ 11వ తారీఖు ఏది కౌంటింగ్ జరిగింది 11 తర్వాత మనకి ఆ తర్వాత జరిగింది ఇది నిన్న, అంటే 2 రోజుల తర్వాతనే కదా ఇది మన కొల్లాపూర్లో సభ. కొల్లాపూర్ సభ చాలా భారీగా జనం హాజరయ్యారు, అది చెప్పుకోదగిన అంశమే. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల వాళ్ళు ఆమోదం చెప్తున్నారా, తెలుపుతున్నారా, తెలియజేస్తున్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారా, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో విందామని వస్తున్నారా వచ్చారా అనేది మనకు తెలియదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి, ఒకటి జనం ఎక్కువ మంది రావడం, రెండు ఆ వచ్చిన వాళ్ళు ఓట్లేస్తారా వేయారా, 2 ఇష్యూస్ ఉంటాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, దాని ఎవరు కాదని లేరు, ఆయన క్రౌడ్ పుల్లరు అది కాదని లేరు, ఆయన ఎక్కడికి వెళ్ళే జనం వస్తారు వింటారు, ఆయన దగ్గర పంచులు ఉంటాయి వేస్తాడు, అది కేసీఆర్ మీదనైనా ఇంకోటి మీదనైనా సరే చాలా గట్టిగా పంచులు వేస్తాడు, ఆకర్షణీయంగా ఉంటుంది, అట్రాక్ట్ ఉంటుంది, ప్రజలతో కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తాడు. సో కేవలం పంచుల కోసం డైలాగుల కోసమే జనం వెళ్ళారంటారా? నేను అట్లా అనట్లేదండి, సభ సక్సెస్ అయింది అతను అక్కడే ఒప్పుకోవాలి. నేను అనేది ఏంటంటే వచ్చిన వాళ్ళు కనుక అంటే ఆ స్థాయిలో వచ్చిన వాళ్ళు అక్కడ ఒక హాజరైన వాళ్ళలో కొల్లాపూర్, నాగర్ కర్నూలు బహుశా ఈ 2-3 అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి హాజరై ఉండొచ్చు. ఒకవేళ హాజరైన వాళ్ళు కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమతో, రేవంత్ రెడ్డి పైన ప్రేమతో, అభిమానంతో వచ్చి ఉంటే, వాళ్ళు కనుక ఓట్లు వేస్తే నిజానికి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో స్వీప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ, అందులో మీకు అనుమానించాల్సిన అవసరమే లేదు. కానీ నేనేమంటున్నానంటే సభలు వాటికి హాజరయ్యే జనం, మళ్ళీ పోలింగ్ నాడు ఓటింగ్ ప్యాటర్న్ ఇది చాలా తేడా ఉంటుంది. అంటే ఎలక్షనీరింగ్ అనేది ఒక సైన్స్, అది సపరేట్, అదొక ప్రత్యేక సబ్జెక్ట్. అది ఎలక్షనీరింగ్ ఎట్లా చేస్తారు ఏమిటి, ఒకటి మాత్రం నేను చెప్పాను కదా, 5 రాష్ట్రాల్లో ఓటమి గురైన తర్వాత తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా కొల్లాపూర్ సభను నిర్వహించాడు, లేకుంటే ఆయన తరపున ఎవరో కొంతమంది అభిమానులు నిర్వహించాడు. అంటే ఆ పార్టీ నాయకులు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా సంబంధించిన నాయకులు లేదా కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన నాయకులు మొత్తం మీద మంచి సభను అయితే ఏర్పాటు చేశారు. అంటే మనం రిజల్ట్ చూసాం రాత్రి, హ్యూజ్ గ్యాదరింగ్ అయితే జరిగింది. ఆ హ్యూజ్ గ్యాదరింగ్ ఏంటంటే ఓటర్స్ ఓటింగ్లో టర్నౌట్ కావాలి, అంటే అది పోలింగ్లో రిఫ్లెక్ట్ కావాలి. అట్లా కనుక రిఫ్లెక్ట్ అయిందనుకోండి తప్పనిసరిగా రేవంత్ రెడ్డికి తిరుగులేదనే ఒక పరిస్థితి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.